చంద్రబాబు ఆలోచన విధానం వర్ధిల్లాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ అన్నారు. చంద్రబాబు అవినీతి పాలన అంటూ నిన్నటి కాకినాడ సభలో జగన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఆయన. వైసీపీ బీజేపీ రహస్య బంధంపై ప్రజల్లో చర్చ జరుగుతోందని చెప్పారు జూపూడి. ఉపయోగపడుతుందని భావించడం కోసం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మాత్రమే ఒక విజన్ కార్యక్రమంలో పోతుందని, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం మాత్రమే ఇక్కడ ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా ఉండే ఒక రాజధాని నిర్మించబోతుందని, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఒక్కటే ఇదిగో 1942 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు మళ్ళా తిరిగి నిర్మాణంలోకి వస్తుంది, ఇది ప్రజలకు ఉపయోగంలోకి వస్తుందని, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఒక్కటే ఈ రాష్ట్ర ప్రజలకి అద్భుతమైనటువంటి భవిష్యత్తును ఇవ్వబోతుందని ప్రజలు ఆల్రెడీ చర్చిస్తూ ఉన్నారు. అందుకే వద్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అని ప్రజలు అంటున్నటువంటి ఒక నేపథ్యం, ప్రతిపక్షమేమో ఒక్క అవకాశం ఇవ్వండి, ఇదేమన్నా తినాలనుకున్నారా, ఒక చాక్లెట్ ఇవ్వండి అని అంటారు. ఇది ప్రభుత్వం, ఇది రాజ్యాంగం. నేను చెప్తూ ఉన్నారు, ఎన్నికల కమిషన్ ఎలక్షన్ ప్రక్రియని ప్రారంభించడమే ఒక్క అవకాశం ఇవ్వట బాబు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తూనే ఉంటుంది. ఇట్ ఈస్ ద మ్యాండేటరీ డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. దానికి ఈ ఒక్క ఏదో ఒక ఒక్కసారి 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చినట్టుగా ఈ అవకాశం మాకు ఇవ్వండి, మంచితనం మించిపోవును. ఈ ఆలోచన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఇది రాష్ట్రంలో చర్చించబడుతూ ఉన్నాయి. రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం గాఢంధకారంలో నెడుతున్నటువంటి బీజేపీ పార్టీకి వంత వెలుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముసుగులు తీసేసి బయలుదేరినటువంటి దొంగలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ ఎన్నికల్లో దొంగలు నిలబడతా ఉన్నారు, వాళ్ళ మీద చర్చ జరుగుతూ ఉంది ఈ గ్రామాల్లో, ఈ రాష్ట్రంలో.